Good evening, ma'am. Yeah, good evening to Gagan Sai. Yeah, today is the 7th class Telugu Vachakam. Today we will learn the 11th chapter, Sreelu Pongina Jeevagadda. Yeah, Kavika, Nam, Rayapodu Subbara. Yeah, today we will learn the grammar object. Yeah, are you understood of this explanation for kids for Gagan Sai? Are you understood Gagan Sai explanation for? Yeah, today we learn the grammar object. Yeah, page number is the 111 to 112 in the first page. Yeah, first of all, let us start with the grammar part. Yeah, first one is the first bit. Avini artham chesukoni aalochinchi maatladadam. Yeah, this is the two questions there. After that, I give the notes also. And next is the second bit, 111. దారళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం. ఫస్ట్ వన్, ఈ గేయంలో మనం భారతదేశం అనే అని తెలిపే పదాలను గుర్తించండి. ఈ గేయంలో మనము భారతదేశం జీవగడ్డ అని నేర్చుకున్నాం కదా, పాడి పంటలకు భాగ్యశీలులకు అవన్నీ నేర్చుకున్నాం కదా, వాటిలో భారతదేశం అని తెలిపే పదాలను గుర్తించాలి. అవి ఎక్కడ వచ్చాయి? భారతదేశం అని, భారతదేశం అంటే జీవగడ్డ, ఓకేనా? జీవగడ్డ వచ్చేసింది, భాగ్యశ్రీమయం, భరతకాండము, విమల తలం, ఇవన్నీ భారతదేశము సూచిస్తాయి పదాలు. నెక్స్ట్ సెకండ్ బిట్, ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి. ఆ, మన దేశం వేదాలకు పుట్టినిల్లు. ఎక్కడ వచ్చాయి? ఫస్ట్ స్టాంజాలో, సెకండ్ గేయంలో వచ్చాయి. చూడు, వేద శాఖలు వెలసి నిచ్చట, అండర్లైన్ అప్ తీసుకోండి, ఓకేనా? కాకతీయుల యుద్ధ నైపుణ్యం, కాకతీయుల యుద్ధ నైపుణ్యం ఎక్కడ వచ్చింది? ఇక్కడ సెకండ్ స్టాంజాలో 1, 2, 3, 4 గేమ్లో వచ్చింది. కాకతీయుల కథన పండితి, అండర్లైన్. నెక్స్ట్ ఈవన్, లేత మాటలు చెవులకింపుగా, లేత మాటలు చెవులకింపుగా, సెకండ్ స్టాంజాలో చిగురు పలుకులు చెవుల బిందుగా, అండర్లైన్ తీసుకోండి. నెక్స్ట్ ఈ, ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి, ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి, ఉపనిషన్మ పోలిచనిచ్చట, ఫస్ట్ స్టాంజాలో, థర్డ్ గేమ్లో సెకండ్ లైన్, ఉపనిషన్మ పోలిచనిచ్చట. నెక్స్ట్ ఊ, నవరసాలు నాట్యమాడాయి, సెకండ్ స్టాంజాలో ఫస్ట్ లైన్, నవరసములు నాట్యమాడగా, ఓకేనా? ఇస్ ద సెకండ్ బిట్ ఆన్సర్స్. గేయంలో ఎక్కడ ఉన్నాయంటే ఆ వాక్యాలన్నీ ఇక్కడ ఆన్సర్ రాయాలి. ఐ ఆమ్ ఆల్రెడీ ద నోట్స్ ఆల్సో వన్ సెకండ్ ఐ విల్ ఇంప్రూవ్ దట్ లైక్, ఓకేనా? యా, నెక్స్ట్ వన్ ఇస్ ద థర్డ్ వన్, స్వీయ రచన. స్వీయ రచన ఇస్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దట్ ఈస్ ద లిమిట్. అండ్ నెక్స్ట్ గోస్ ద వి, పదాజల వినియోగం. పేజ్ నెంబర్ ఇస్ ద 112. ఫస్ట్ వన్, కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాల అర్థాలు రాయండి. ఆవం, ఋషులు మునులు విపిణులలో తపస్సు చేస్తుంటారు, అండర్లైన్ ఆఫ్ ద విపిణలలో. విపిణి అంటే ఏంటి? అడవి, అడవిలలో. ఆన్సర్, గీత గీసిన పదాలకు అర్థాలు, విపిణి అంటే అర్థం ఏంటి? అడవి అని అర్థం. నెక్స్ట్ ఆ, మనందరం భూతలం మీద నివసిస్తున్నాం, భూతలం, భూతలం మీన్స్ అంటే భూమి పైభాగం, పైభాగంలో నివసిస్తున్నాం. నెక్స్ట్ ఈ, ఉగాది పచ్చడి 6 రుచుల మేళవింపు, అండర్లైన్ ఆఫ్ ద మేళవింపు. మేళవింపు అంటే కూర్చడం, కలపడం, కలయిక అని అర్థం. నెక్స్ట్ ఈ, తేనెటీగలు మధువును ఇస్తాయి, మధువును, అండర్లైన్ అప్గా మధువును, మధువును అంటే తేన.
నిజల వారిస్తా ఆన్సర్స్ ఉంది. సో దట్స్ వై ఐ కన్ వన్స్ ఐ పా గివ్ ద నోట్స్ ఆల్సో. లుక్ అట్ ద బ్లాక్ బోర్డ్ బి కేర్ఫుల్ నిజల్ బెట ఫస్ట్ పేజీ లుక్ అట్ ద బ్లాక్ బోర్డ్ కరెంట్ సో నీట్లీ లైక్ టు ద వి ఆర్ దిస్ ఆర్ ద ఆన్సర్స్ ఎట్ రైట్ ఆన్ అవర్ బ్లాక్ బోర్డ్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఐ రీడ్ ఇట్ వన్స్ అగైన్ ఐ రీడ్ ద ఐ రీడ్ ఐ విల్ గివ్ ద నోట్స్ ఆల్సో. యా లుక్ అట్ ద బ్లాక్ బోర్డ్ బి కేర్ఫుల్ నిజల్ బెట నీట్లీ. సెకండ్ థింగ్ ధారలంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. ఫస్ట్ బిట్ ఆన్సర్ భారతదేశం అని తెలిపే పదాలు భరతఖండము జీవగడ్డ భాగ్యసీమ విమల కలం. గేమ్లో ఇవన్నీ ఉన్నాయి. గేమ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇవి. నెక్స్ట్ సెకండ్ జవాబు వే ఇక్కడికి వచ్చేసాం కదా వేద శాఖలు. మన దేశం వేదాలకు పుట్టినిల్లు అంటే వేద శాఖలు వెలిచినిచ్చట. నెక్స్ట్ కాకతీయ యుద్ధ నైపుణ్యం కాకతీయ కథన పండితి. నెక్స్ట్ లేత మాటల చెవుల కింపువ అంటే చిగురు పలుకులు చెవులకు కింపువ. నెక్స్ట్ ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి ఉపనిషత్తు మన గొరికెనిచ్చట. ఓన్లీ ఆన్సర్స్ ఇక్కడ రాయడం ఉంది కదా సై మరి ఆర్ నోట్ డోంట్ రైట్ ఇట్ దట్ క్వశ్చన్ ఉంది ఓన్లీ ఆన్సర్స్. నెక్స్ట్ భూ నవరసాలు నాట్యం ఆడాలి నవరసములు నాట్యం ఆడరా స్లోగన్. నెక్స్ట్ పదాజలం ఫిఫ్త్ బిట్ పదాజల వినియోగం. ఈ కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాల అర్థాలు రాయండి. ఫస్ట్ వన్ ఋషులు మునులు విపిన్నలలో తపస్సు చేస్తుంటారు అండర్లైన్ ఆఫ్ ద విపిన్నలలో. విపిన్నలలో మీన్స్ ఇస్ ద విపిని మీన్స్ అడవి అడవులలో. నెక్స్ట్ సెకండ్ వర్ మనందరం భూతలం మీద నివసిస్తున్నాం భూతలం అంటే పైభాగం భూ పైభాగం అని భూతలం అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఉగాది పచ్చడి ఆరు రుచుల మేలవింపు అండర్లైన్ ఆఫ్ ద మేలవింపుకు అర్థం. మేలవింపు అంటే జత పచ్చ కలయిక జత పచ్చడి కలయిక. నెక్స్ట్ ఈ తేనెటీగలు మధువును ఇస్తాయి అండర్లైన్ ఆఫ్ ద మధువు మధువు ఇచ్చిన తేను. ఓకేనా. దిస్ ఈస్ ద ఫస్ట్ బిట్ ఫస్ట్ పేజ్ ఇట్స్ ఓవరాల్ అండర్స్టూడ్ అని సరిగ్గా. నెక్స్ట్ గోస్ట్ గా సెకండ్ బిట్ సెకండ్ పేజ్